అల్లం కోడి కట్లెట్ కావాల్సిన పదార్థాలు చికెన్ కీమా 250 గ్రాములు అల్లం ముక్కలు తరిగినది 1 స్పూన్ పచ్చి మిరపకాయ తరిగినది 1 స్పూన్ కొత్తిమీర 1/2 కప్ కరివేపాకు కొద్దిగా కోడిగుడ్డు 1 మొక్కజొన్న పిండి 1/2 కప్ బియ్యం పిండి 1/2 కప్పు నిమ్మరసం 1 స్పూను గరం మసాలా పొడి 1/2 స్పూన్ పసుపు 1/2 స్పూన్ ఉప్పు తగినంత బ్రెడ్ క్రంబ్స్ 1 కప్పు అల్లం కోడి కట్లెట్ తయారీ విధానం స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి వేడి చేసుకోవాలి ఇది వేడి అయ్యే లోపు ఒక గిన్నెలో చికెన్ కీమా అల్లం తరుగు పచ్చిమిర్చి తరుగు కరివేపాకు గరం మసాలా పసుపు నిమ్మరసం కోడిగుడ్డు తెల్లసొన వేసి కలిపి తగినంత ఉప్పు కొత్తిమీర మొక్కజొన్న పిండి బియ్యం పిండి వేసి బాగా కలిపిన తరువాత ఈ మిశ్రమాన్ని కట్లెట్ లాగా చేసుకొని బ్రెడ్ క్రంబ్స్ లో అద్ది వేడి నూనెలో ఫ్రై చేసుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే అల్లం కోడి కట్లెట్ రెడీ।